హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్, మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి, అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఊరిలో ఒక పెద్ద హోటల్ ఉండేది. అందులో కొంచెం చిరిగిన పంచ, కాస్త చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు. ఇద్దరు కుర్చీలపై కూర్చోవడం చూసి ఒక వెయిటరు 2 గ్లాసులు చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే ఈ ఊరిలోనే పెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాట ఇచ్చాను. మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పగానే దానికి వెయిటర్ అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి? అతను అన్నాడు, నా దగ్గర 1 దోశకు సరిపడే డబ్బే ఉంది, నాకు వద్దు అని. మొత్తం విన్న తర్వాత వెయిటర్ వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. నేను వీళ్ళ ఇద్దరికి కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు అని వెయిటర్ అడిగాడు. అప్పుడు యజమాని ఇలా అన్నాడు, ఈరోజు మనం హోటల్ తరపునను ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళకి పార్టీ ఇద్దాం అని అన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ని చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్ళకి 3 దోశలతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశారు. కొద్దిసేపటికి అతను అతని కుమార్తె కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్ళారు. ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షల్లో పూర్తి ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందుగా ఒక అటెండర్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తాను అని చెప్పారని తెలియజేయమంది. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది. అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమానికి ఆమెకు ఒక పూలగుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరు నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, కొన్నేళ్ల కిందట ఎవరి తండ్రికి అయితే మరొక దోశ తినడానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్ ప్యాక్ చేశారు. ఈరోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్ఫూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈరోజు ఈ పార్టీ నా తరపున. నా కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను. ఆ హోటల్కు ఆ సరస్వతి పుత్రిక ఉన్న బంధం గురించి 4 తెలియజేసింది. హోటల్ వైభోగం 10వ తలయింది. అందుకే అంటారు, చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అని. ఈ సరస్వతి పుత్రిక కూడా పేదరికంలో ఉండి తన చదువు సంధ్యలతో సంస్కార గుణంతో పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్ననలను పొందగలిగింది. అందుకే అంటారు, ఏ మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక. అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి, అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.